తెలంగాణలో ఎఫెక్ట్, తమ్ముళ్లలో జోష్. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ నేతల్లో తీవ్ర నిరాశ కలుగజేశాయి. అక్కడ కాంగ్రెస్ టీడీపీ కలిసి కట్టిన మహాకూటమి విజయం సాధిస్తే ఇక్కడ ఏపీలోనూ పొత్తు కుదురుతుందని, దాంతో తాము కూడా గట్టెక్కగలమని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ఫలితాలు తారుమారు కావడంతో ఏపీలో పొత్తులు ఉంటాయా అన్న సందేహంలో కూడా నేతలు పడుతున్నారు. నిజానికి ఈ మూడు జిల్లాల్లో కలుపుకుని అరడజను సీట్లు పొత్తులో భాగంగా పొందాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మరోవైపు పొత్తు ఉండకపోతే తమ సీట్లు తమకు దక్కుతాయని టీడీపీ నేతలు హుషారుగా కనిపిస్తున్నారు. పొత్తులు ఉండవని తెలిస్తే కాంగ్రెస్లో చేరికలు ఉంటాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మంత్రి గంటా సన్నిహిత చుట్టం పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నుంచి పోటీ కోసం కాంగ్రెస్లో చేరబోతున్నారు. అందుకుగాను ఆయన ఈ నెల 20వ తేదీ ముహూర్తంగా పెట్టుకున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉంటేనే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడతారన్న మాట వినిపిస్తోంది. పొత్తులు లేని కాంగ్రెస్లో ఉండడం వృధా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా కొంతమంది చేరికలకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ వీడి వెళ్ళిన వారు కూడా వద్దామని కూడా భావిస్తున్నారు. అందరి ఆలోచనలు తెలంగాణ ఎన్నికల ఫలితాల మీదనే ఉన్నాయి. తీరా ఫలితాలు రివర్స్లో రావడంతో ఇప్పుడు నేతలంతా ఆలోచనలో పడ్డారు. అంతేకాదు కాంగ్రెస్లో ఉన్నవారు కూడా ఇకపై పక్క చూపులు చూస్తారని అంటున్నారు. తెలంగాణలో కూటమి ఓటమి పాలైనా కాంగ్రెస్తో పొత్తుకు జనం విముఖంగా ఉన్నారన్న సంకేతాలు ఆ తీర్పులో ఉన్నాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అందువల్ల ఏపీలో కూడా పొత్తులు ఉండకపోవచ్చునని వారు ఊహిస్తున్నారు. అదే గనుక జరిగితే తమ సీట్లకు డౌట్ ఉండదని కూడా భావిస్తున్నారు. పొత్తుల పేరిట ఏపీలో ప్రయోగం చేస్తే తెలంగాణలో మాదిరిగా తాము కూడా నష్టపోతామని కూడా అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఫలితాలతో టీడీపీలోని ఆశాబాహులు నిబ్బరంగా కనిపిస్తూ ఉంటే కాంగ్రెస్లోని ఆశాబాహులు మాత్రం టెన్షన్లో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.